దేశానికి వెన్నెముక లాంటి రైతన్న జీవితం అర్ధాంతరంగా ముగిస్తే అతని కుటుంబం పరిస్థితి ఏంటి? రైతుల కష్టం తెలిసిన టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఏ కారణంతో చనిపోయినా పెద్ద మనసుతో భూరి ఆర్థిక సాయం అందిస్తున్నారు. మా ఆయన కరెంటు పనికి పోతాడు, అక్కడ కరెంటు పోలు ఇరిగి మీద పడింది, దానివల్ల మా ఆయన చనిపోయిండు. మా ఇంట్లో సంపాదించేది మా ఆయన, తను ఇప్పుడు లేడు. నాకు ఇద్దరు పిల్లలు, వ్యవసాయం చేసుకుంటే ఒక ఎకరం భూమి ఉంది నాకు. కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా వల్ల మాకు ఆర్థికంగా చాలా ఉపయోగపడింది. కేసీఆర్ పెట్టిన ఇలాంటి స్కీమ్లు అందరికి చాలా ఉపయోగపడతాయి. హుజూరాబాద్ మండలంలో ఎన్నో కుటుంబాలకు ఈ పథకం కింద సాయం అందింది. తుమ్మనపల్లి గ్రామానికి చెందిన పేద రైతు శంకర్ కుటుంబ సభ్యులు తమను ఆదుకున్న కేసీఆర్కు రోజూ చేతులెత్తి మొక్కుతున్నారు. శంకర్ ప్రమాదవశాత్తు మరణించడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి రైతు బంధు పథకం కింద జాప్యం లేకుండా 5 లక్షల రూపాయలు అందించి ఆదుకుంది. ఎకరం భూమి మాత్రమే ఉన్న తమకు ప్రభుత్వం అందించిన సాయం ఈ కరోనా కష్టకాలంలో ఎంతో ఉపయోగపడుతుందని శంకర్ భార్య మౌనిక అంటున్నారు. కేసీఆర్ మానవత్వం ఉన్న గొప్ప మనిషి అని, ఈరోజు తాను పిల్లలను చదివించుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నానంటే ఆయన చలవ వల్లనేనని మౌనిక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈటల రాజేంద్ర వల్ల తమకు ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. తాము వీధిన పడకుండా సొంత అన్నలా ఆదుకున్న కేసీఆర్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని థ్యాంక్ యూ సార్ అంటూ భావోద్వేగంతో అంటున్నారు. కేసీఆర్ పెట్టిన రైతు బీమా వల్ల నాకు నా పిల్లలకి ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి స్కీమ్లు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కేసీఆర్ గారికి నేను థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసును గెలిపిస్తామని చెబుతున్నారు.